నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సమర్పించు భగవద్గీత బాల వికాసం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. భగవద్గీత శ్లోకాలలోని సారాంశాన్ని, అందులోని అర్థాలను, అంతరార్థాలను నేటితరం బాలబాలికలకు సవివరంగా తెలియజేయాలనే సదుద్దేశంతో ఇవాళ ఇక్కడికి విచ్చేశారు మహాసహస్రావధాని శ్రీ గరికపాటి నరసింహారావు గారు. ముందుగా గురువు గారికి నమస్కారం చెప్పుకుందాం. గురువు గారు నమస్కారం అండి. అలాగే ఈనాటి భగవద్గీత బాల వికాసం కార్యక్రమానికి విద్యార్థిని, విద్యార్థులు కూడా ఎంతో ఉత్సాహంగా ఇక్కడికి వచ్చేయడం జరిగింది. వారందరికీ కూడా సాదరంగా స్వాగతం చెబుతూ ఈనాటి ఈ కార్యక్రమంలో ముందుగా శ్లోకాన్ని ఎవరు చెప్పబోతున్నారో చూద్దాం. ఇవాళ మీరు శ్లోకాన్ని ఎవరు చెప్తున్నారమ్మా? ముందుగా నేను. నువ్వు చెప్తావా? అయితే ఇక్కడికి రామ్మా. నీ పేరేంటమ్మా? ప్రియాంక. ప్రియాంక, ప్రియాంక ఇప్పుడు నువ్వు ఏ శ్లోకాన్ని చెప్పబోతున్నా? 1వ అధ్యాయం 15వ శ్లోకం. 1వ అధ్యాయం నుండి 15వ శ్లోకమా? పాంచజన్యం ఋషికేశో దేవదత్తం ధనంజయ పౌండ్రం ధత్నౌ మహాశంఖం భీమకర్మ రుఖోదరః. ప్రియాంక, నువ్వు చెప్పిన శ్లోకానికి సారాంశాన్ని, అర్థాన్ని గురుగారి ద్వారా తెలుసుకుందామా? మరి నువ్వు వెళ్ళి కూర్చోమా. మాతృదేవోభవ మాతస్త్వమేవ చ పితా చ గురుస్త్వమేవ. అమ్మా, మాతస్త్వమేవ చ పితా చ గురుస్త్వమేవ విద్యాత్వమేవ సువధాన విధాత్వమేవ మానం త్వమేవ చ విమాన కథాత్వమేవ మాతస్త్వమేవ చ పితా చ గురుస్త్వమేవ విద్యాత్వమేవ సువధాన విధాత్వమేవ మానం త్వమేవ చ విమాన కథాత్వమేవ సర్వం వృధైవ సర్వం వృధైవ తవ పాదసుమే వినామే సర్వం వృధైవ. అమ్మాయి చదివిన శ్లోకం మొదటి అధ్యాయంలో ఊరికే ఎవరెవరు ఏ శంఖాలు ఊదారో చెప్పే శ్లోకం. దీన్ని కవిత్వంలో వస్తుకళ అంటారు. వస్తుకళ, భావకళ, రచనాకళ అని మూడు రకాలు ఉంటాయి. ప్రధానంగా కవిత్వం చెప్పేది ఎందుకంటే ఒక మంచి ఉపదేశం ద్వారా జనాన్ని మంచి మార్గాల్లో నడిపించడానికి, లేకపోతే కావ్యం ఎందుకు రాయడం. ఇందులో వస్తుకళ ఉంటుంది. వస్తుకళ అంటే వస్తువుల్ని పేర్చే విధానం. మన ఇంట్లో వస్తువులు ఎక్కడ ఉండాల్సిన వస్తువులు అక్కడ ఉంటే అందంగా ఉండడమే కాదు, సమయానికి దొరుకుతాయి, అంతే కదా. ఇక్కడ ఈ వస్తువులు సామాన్యమైనవి కావు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆధ్యాత్మిక ప్రపంచాన్నే కాదు ఆధునిక ప్రపంచానికి కూడా ఉత్తేజాన్ని కలిగించే వస్తువులు. పంచజన్యం హృషీకేశం దేవదత్తం ధనంజయ పౌండ్రం దధ్వౌ మహాశంఖం భీమకర్మ వృకోదరక. ఎవరెవరు ఏ శంఖం ఊదారో చెప్పాడు. అంతకుమించి విశేషం ఏం లేదు ఇందులో. పాంచజన్యం హృషీకేశ, హృషీకేశుడు అంటే శ్రీకృష్ణుడు, ఆయన పాంచజన్య శంఖాన్ని ఊదాడు. దేవదత్తం ధనంజయక, ధనంజయుడు అంటే అర్జునుడు. ధనం జయతి ఇది ధనంజయక, రాజసూయ యాగం చేసి దేశంలో ఉండేటువంటి రాజులందరినీ జయించి వాళ్ళ దగ్గర ధనాన్ని తీసుకొచ్చి ధర్మరాజుకి ఇచ్చాడు. అందుకని అప్పటి నుంచి ధనంజయక అని ఆయన అంటారు. అందులో ధనంజయ అనేది ఒకటి. అర్జునుడికి 10 పేర్లు ఉన్నాయి ప్రసిద్ధమైనవి, ఎవరైనా చెప్పగలరా? అర్జున, ఫల్గుణ, పార్థి, కిరీటి, శ్వేతవాహన, భీభత్స, విజయ, కృష్ణ, సవ్యసాచి, ధనంజయ. అది పేర్లు విడిగా గుర్తుపెట్టుకోవడం కంటే ఓ శ్లోకం వరుసలో గుర్తుపెట్టుకున్నాం అనుకో, మర్చిపో. అర్జున ఫల్గుణ పార్థక కిరీటి శ్వేతవాహనక భీభత్సో విజయ కృష్ణక సవ్యసాచి ధనంజయక ఇలా ఉన్నాయి. అందులో ధనంజయక ఒకటి. దేవదత్తం అనే శంఖాన్ని ధనంజయుడు అర్జునుడు ఊదాడు. తర్వాత భీముడు నేనేం తక్కువ తిన్నానా అన్నాడు. నేనేం తక్కువ తింటాడు ఏమిటి, అందుకే ఉరుకోదరహ తోడేలు వంటి పొట్ట కలిగిన వాటి బాగా తిన్నాడు అంచేది. మామూలుగా అంటారు నేనేం తక్కువ తిన్నాను, ఈయన కూడా ఓ శంఖం ఊదాట. ఏమిటా శంఖం భీముడు ఊదింది అంటే పౌండ్రం. మన రామాయణ భారతాలు గమనిస్తే ఒక విశేషం ఏమిటంటే మహావీరులు ధరించినటువంటి ఆయుధాలకి పేర్లు ఉండేవి. రాముడు ధనుస్సు పేరు ఏమిటో తెలుసా? కోదండం. అందుకే కోదండరాముడు, ఆయన పేరు కోదండం. కోదండం అంటే ధనుస్సు అని చెప్పకూడదు, అది రాముడు ధనుస్సు పేరు, అది ఆయన పెట్టుకున్న పేరు అది. అలాగా కర్ణుడు ధనుస్సు పేరు విజయం. అలాగ ఒక్కొక్కరికి ఒక్కొక్క ధనుస్సుకి పేరుంది. అర్జునుడు ధనుస్సు పేరు గాంధీవం. శ్రీ మహావిష్ణువు ధనుస్సు పేరు
శారంగం, శివుని ధనుస్సు పేరు పినాకం, అలాగ పేర్లు ఉంటాయి వరుసగా. అలాగే శంఖాలకు ఉన్నాయి. శ్రీకృష్ణుడు ఊదిన శంఖం పేరు పాంచజన్యం. పాంచజన్యం అనే పేరు ఎందుకు వచ్చిందంటే పంచజన అనే శబ్దం నుంచి పాంచజన్యం వచ్చింది. పంచజనుడు ఒక రాక్షసుడు, వాడు సముద్రంలో పెరిగాడు, ఒక రకమైన సముద్ర జీవి, దాన్ని రాక్షసుడు అన్నారు అంతే. అదొక భయంకరమైన జీవి, అది పంచభూతాల నుంచి పుట్టింది, అందుకే పంచజన అన్నారు దాన్ని. భారతీయుల యొక్క రాజ్య పరిపాలనని, ధర్మతత్వాన్ని, యుద్ధతత్వాన్ని కూడా తెలియజేసేటువంటి శంఖం పాంచజన్య శంఖం. మన దేశ సిద్ధాంతం ఏమిటంటే మనం ఎవరి మీద దాడి చేయం, ఎవరైనా దాడి చేస్తే మాత్రం మళ్ళీ జీవితంలో దాడి చేయకుండా పాఠం చెబుతాం. ఇక అందులో ఈ కలియుగంలో బతకాలంటే ఆడమగ తేడలేదు, మీరు ఆడపిల్లలైనా సరే ఊరికి అందంగా ఉండడం, ఏవో పెట్టుకోవడం, చదివేసుకోవడం, ర్యాంకులు సరిపోవమ్మా. ఆడపిల్లలు ఎలా ఉండాలో తెలుసు, పాంచజన్యం మోగినట్టే ఉండాలి. జగన్నాథ పండితురాయలు చెబుతాడు ఏంటో తెలుసా, చక్కనైన రూపు సౌశీల్యగరిమంబు, మటకారితనము మంచి వాక్కు. ఆడపిల్లను రామచిలుకతో పోలుస్తాడు ఆయన. ఎన్నియున్ననేమి రామచిలుకకు గండు బిల్లి ముందు దండుగయ్యి అంటాడు. ఓ చిలక ఉందట, చాలా అందంగా ఉందట, దాని శీలం కూడా చాలా గొప్పది. చిలక శీలం తెలుసా మీకు, ఒక ఆడచిలక మొగ చిలకతో ఒకసారి సంబంధం పెట్టుకుందంటే జీవితాంతం అదే చిలకమ్మ, అందుకే రామచిలక అంటారు. ఏకపత్ని వ్రతం ఉంది చిలకల్లో, చిలకల నుంచి మనం నేర్చుకోవాలి. అలాంటి చిలక బాగుంటుంది, చక్కగా ఉంది, మంచి సౌశీల్యం ఉంది, చిలక అందంగా ఉంటుంది కదా, పైగా మాటకారతనం, లక్ష్యంగా మాట్లాడుతుంది, మంచి వాక్కు అన్నీ ఉన్నాయి. కానీ అలా ఇలా తిరుగుతుంటే వంటింట్లో పిల్లి వచ్చేసరి గుడ్ మార్నింగ్ అని మింగేసింది. ఏం చేసింది, దానికి దీనికి సౌశీల్యం కావాలా, చక్కదనం కావాలా, ఏం కావాలమ్మో దానికి మాంసం కావాలి. లోకంలో ఆడపిల్లలు బతకాలి అంటే ఆ ధైర్యం కూడా సంపాదించుకోవాలి. అంచేత ఋషికేశుడు పాంచజన్యాన్ని ఊదాడు ఖచ్చితంగా. అలాగే దేవదత్తం ధనంజయక, ఇంతటి ధనంజయుడు దేవదత్తం, దేవతలు ఇచ్చినటువంటి శంఖం అది. అలాగే భీమకర్మ వృకోదరక, భీముణ్ణి వృకోదరక అన్నారు, గమనించండి. వృకోదరక అంటే వృక ఉదరక, తోడేలు వంటి పొట్ట కలిగిన వాడు. తోడేలు లాంటి పొట్టడానికి ఎందుకు వచ్చింది తెలుసా, తెచ్చిన ఆహారంలో సగం ఆయన తినేసేవాడు, మిగిలిన సగమే నలుగురు పంచుకునేవారు. కానీ మరి భీముడు తినేసి పడుకోలేదండి. భారత యుద్ధం 18 రోజులు గమనిస్తే కౌరవులు 100 మందిలో సుమారుగా 92 మందిని ఆయన లేపేసి, మరి ఇంత తిండి తినపోతే ఆ పనిచేస్తాడా, చేసినందుకు పనిచేశాడుగా. అప్పుడు అలా తిన్నప్పుడు పనిచేస్తే తప్పేముంది, పైగా తిన్న తరగాలంటే పనిచేయాలి. చివరిగా ఒక్క మాట చెబుతా, ఋషికేశ అన్నాడు కృష్ణుడిని. మామూలుగా అలా అది మనం అందరం దృష్టిలో పెట్టుకోవాలి, గొప్ప మాట. కేశవనామాల్లో ఉంటుంది, కేశవనారాయణ మాధవ గోవింద విష్ణు మరుసూదనా త్రివిక్రమ శ్రీధర ఋషికేశ అంటారు. శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః. ఋషికములు అంటే ఇంద్రియాలు, ఋషిక ఈశ అంటే ఋషికాణం ఈశ, ఇంద్రియాలకు అధిపతి అంటే అర్థం. ఎవరు దేనికి అధిపతి అయితే అది వారి అధీనంలో ఉంటుంది కదా. కృష్ణుడు ఇంద్రియాలకు అధిపతి అంటే ఆయన కన్ను, ముక్కు, చెవి, నాలుక, మనస్సు ముఖ్యంగా ఎప్పుడూ గాడి తప్పకుండా చూసుకున్నాడు ఆయన. అలా మనం కూడా ఋషికేశుల్లాగా మన ఇంద్రియాలు గాడి తప్పకుండా చూసుకోవాలి. పుస్తకం చదవమంటే పుస్తకం మీద చదవాలి, పుస్తకం చదువుతూ మళ్ళీ ఫోన్ మీద దృష్టి ఉండకూడదు, ఉంటే ఋషికేశే కాదు లెక్క. అలా ఉన్నాడు. అలా కాబట్టి శ్రీధరక, డబ్బు ఉన్నవాళ్ళందరూ ఇంద్రియ నిగ్రహం కలిగి ఉంటే బాగుంటుంది, జీవితం బాగుంటుంది. కానీ శ్రీధర పక్కన ఋషికేశి పెట్టారు. అటువంటి ఋషికేశుడు పేరు, ధనంజయుడు పేరు, వృకోదరుని యొక్క పేరు, వాళ్ళ పేర్లలో చాలా అందం ఉంది. పౌండ్రం అంటే అర్థం ఏంటంటే పౌండ్ర శబ్దానికి తెల్లనది, భయంకరమైన అర్థం. ఆ భీముడి శంఖం అలా ఉంటుంది అన్నమాట. అటువంటి శంఖాలు ఊదారు. అసలు యుద్ధానికి ముందు శంఖాలు ఎందుకు ఊతారు చెప్పండి, యుద్ధం మొదలైందని చెప్పడానికే, అది వార్నింగ్ బెల్లం. అందులో గొప్ప సౌకర్యం ఏంటో తెలుసా, ఈ శంఖాలు బాగా ఊదడం వల్ల కొంతమంది హార్ట్ పేషెంట్లు వాళ్ళు పోయేవారు, మిగిలిన వాళ్ళ యుద్ధం చేసేవారు. అప్పుడు ధనుర్యుద్ధం, బాణయుద్ధం, రకరకాల యుద్ధాలన్నీ జరిగేవి. ఆ విశేషాలన్నీ ధర్మం కోసం పోరాడడానికే, ధర్మాన్ని రక్షించడానికి ఆయుద్ధాన్ని పట్టిన తప్పు లేదని గురువుగారి ద్వారా తెలుసుకున్నాం కదా. తదుపరి ఇప్పుడు శ్లోకాన్ని ఎవరు చెప్పబోతున్నారో చూద్దాం. ఇప్పుడు శ్లోకాన్ని మీలో ఎవరు చెప్తున్నారమ్మా? నేను. మరిక్కడికి రామ్మా. మీ పేరేంటమ్మా? నా పేరు భరత్ శర్మ. భరత్ శర్మ, ఇప్పుడు నువ్వు ఏ శ్లోకాన్ని చెప్పబోతున్నా? 4వ అధ్యాయం నుంచి 38వ శ్లోకం చెప్పబోతున్నాను. మరి చెప్తావా? నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తత్స్వయం యోగ సంసిద్ధ కాలేనాత్మని విందతి. భరత్ శర్మ, శ్లోకాన్ని చాలా చక్కగా చెప్పావు. గురుగారి ద్వారా అర్థాన్ని తెలుసుకుందాం, వెళ్ళి కూర్చోము. అబ్బాయి చదివిన శ్లోకం 4వ అధ్యాయం జ్ఞానయోగంలోది జ్ఞానం యొక్క ప్రాధాన్యాన్ని తెలియజేస్తుంది. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తత్స్వయం యోగ సంసిద్ధ కాలేన ఆత్మ నివిందతి. జ్ఞానం గురించి, తపస్సు గురించి,
భక్తి ఇలాంటి విషయాలు విన్నప్పుడు మీకు చిన్నతనంలో ఎలా ఉంటుందంటే మనం అసలు ఎప్పటికైనా అవి పొందగలమా, సాధ్యమేనా, ఊరికే ఈ కండువాలు వేసుకుని వీళ్ళు చెప్పడమేనా, అనుమానాలన్నీ వస్తాయి. దానికోసమే కృష్ణుడు ఈ మాట చెబుతున్నాడు. జ్ఞానం అనేది చాలా గొప్పదయ్యా. జ్ఞానం అంటే ఇదివరకు చెప్పుకున్నాం మనం, ఏకత్వం జ్ఞానం, అంతా ఒక్కటే అని గ్రహించడం జ్ఞానం, అది చాలా గొప్పది. అందుకే నహి జ్ఞానేన సదృశం పవిత్రం ఇహ విద్యతి, జ్ఞానంతో సమానమైంది ఈ లోకంలో మరొకటి లేదు. అంచేత మనం చదువు చదువుకున్నా, పెళ్ళిళ్ళు చేసుకున్నా, పిల్లల్ని కన్నా, సంపదలు సంపాదించినా, ఏం చేసినా జ్ఞానం కోసమే. ఎప్పుడు ఈ పని నన్ను జ్ఞాన మార్గంలో నడిపిస్తుందా లేదా అని మనిషి ఆలోచించుకోవాలి. అజ్ఞానంలో పడిపోకూడదు. భేదభావం పెట్టుకుని వాళ్లతో పోటీ వీళ్లతో పోటీ గొడవల్లో పడిపోయామనుకో, పడిపోతాం, ఇంకా గోతులో పడిపోతాం. తుపాకీ రవ్వడం వస్తూ ఉంటాడు సంక్రాంతి రోజులే అండి, పప్పుకొండలో పడిపోయానమ్మా, పప్పుకొండలో పడిపోయానమ్మా అంటాడు. పప్పుకొండలో పడిపోతే తింటూ కూర్చోవచ్చుగా, పప్పు మంచిదేగా అంటాడు అలాగే. ఇంకా ఎంతకాలం పడిపోతాం? అందుకని జ్ఞానాన్ని మించింది లేదయ్యా అర్జున, నహి జ్ఞానేన సదృశం పవిత్రం ఇక విద్యతి. అటు అనగానే ఏమనిపిస్తుంది, అంత గొప్పదండి, అది అసలు నేను పొందగలనా, సాధ్యమా అని వస్తుంది ఖచ్చితంగా. మా బోటుగాళ్ళం ప్రవచనాలు చెబుతూ ఉంటే, అయితే ఇప్పుడు వెంకటేశ్వర భక్తి ఛానల్లో బోళ్ళు కార్యక్రమాలు ఇవి వస్తూ ఉంటే అపూర్వమైన జ్ఞానం అది విన్నప్పుడు వినేవాళ్ళకు కొంతమందికి ఏమనిపిస్తుంది అంటే, పెద్దవాళ్ళకు కూడాను ఒక్కొక్కళ్ళు అంటారు అక్కడ, అది పొందాలి, అది పొందాలి, అది పొందితేనే ఏమన్నా, లేకపోతే ఏముంది. పక్కన ఇంకొక ఆవిడ ఏముంటుంది తెలుసా, మన వల్ల అవుతుంది ఏమిటి, 100 జన్మలు ఎత్తాలి అంటే, ఇప్పుడు 100 జన్మల వరకు అది పొందడం ఇష్టం లేదు, చాలా రహస్యం, అది సాధ్యం కాదని కాదమ్మా, చాలా వాయిదా వేసేస్తారు పెద్దవాళ్ళు కూడా. ఎందుకంటే ఆ జ్ఞానం పొందితే వచ్చే ఇబ్బంది ఏమిటంటే ఉన్నవన్నీ వదిలేయాలి. ఈ ధన కనక వస్తు వాహనాలు అన్నీ ఉన్నాయి, వీటి మీద ప్రేమ మమకారం ఓ తాపత్రయం ఇవన్నీ వదిలేయాలి. ఆ వదిలేయడం ఇష్టం లేక మనిషి ఏమంటాడో, ఎప్పుడో అలా భగవంతుడు అనుగ్రహిస్తే వస్తుంది. ఎందుకు అనుగ్రహిస్తాడు, నీకు ఇష్టం లేనప్పుడు నీకు ఇష్టమైందే అనుగ్రహిస్తాడు. అదే చెబుతున్నాడు, అది పొందడం నీ చేతుల్లో ఉందయ్యా, నా చేతుల్లో లేదు, కంగారు పడకు. తత్ స్వయం యోగ సంసిద్ధక కాళీయన ఆత్మని విందత, నువ్వు స్వయంగా పొందుతావు ఆత్మని, నీలోనే నువ్వు పొందుతావు, నేనేం చెప్పక్కర్లేదు నీకు. కానీ యోగ సంసిద్ధక, నువ్వు అది పొందడానికి సిద్ధంగా ఉన్నావు. అసలు మనలో చాలామంది జ్ఞానానికి వైరాగ్యానికి సిద్ధంగా ఉండం, కానీ ఉన్నట్టు మాట్లాడుతూ ఉంటాం మనం. ఆ జ్ఞాన వైరాగ్యాలే అప్పితే అంతకంటే కావాల్సింది ఏముంది అంటారు. లేదు, ఇది పైపాటమ్మా, లోపల చాలా ఉన్నాయి కావలసినవి. 90 ఏళ్ల పెద్ద మనిషిని మీరు ఏమండి, ఏమిటో పెద్దవాళ్ళు అయిపోయారు, 93 ఏళ్ళు వచ్చాయి ఇంకా అలాగ మీరు కాబట్టి అంటే, ఏదో ఆయన మా మునిమానవుడు ఉన్నాడు ఏమిటో, వాడికి కాస్త ఆ ఉపనయనం అది అయిపోతే అది ఏదో బ్రహ్మోపదేశం అయితే చూసి వెళ్ళిపోతుంది. ఈయనకి ఎందుకంటే గొడవ, ఈయన అలా చెబుతాడమ్మా, లోపల ఉండేది ఏమిటో తెలుసా, ఇంకా మినప రొట్టి, అందులోకి చెరుకు పానకము, తేనె, గోంగూర పచ్చడి, అందులోకి రకరకాలు నంచుకుని తినాలని ఉంది విషయం. అది ఇదే వదులుకోలేకపోవడం. అందుకే భగవంతుడు హెచ్చరిక చేస్తున్నాడు, నేను ఇవ్వడం నువ్వు పొందడం కాదే, అసలు ఆర్ యూ రెడీ, నువ్వు సిద్ధంగా ఉన్నావా. తత్స్వయం యోగ సంసిద్ధక, నిజంగా నీకు యోగం కావాలంటే సంసిద్ధక, బీ ప్రిపేర్డ్, సిద్ధంగా ఉండు. నాకు ఇది కావాలంటే ఇచ్చేస్తాను, నేను వెంటనే ఇస్తాను, అది కూడా నేను ఇచ్చేది ఏం లేదు. కాలేనా ఆత్మని విందతి, ఆ కాలంలో నీ ఎందే పుడుతుంది అది. అంచేత మనం ముందు ఖచ్చితంగా చిత్తశుద్ధితో అధ్యాత్మ జ్ఞానం పొందడానికి సిద్ధంగా ఉండాలి. మనం సిద్ధంగా లేకుండా దేవుడు మన అనుగ్రహించలేదంటే ఎలాగా? అది మనం ముందు ప్రిపేర్నెస్ అంటారా ఇంగ్లీషులో, ఆ సంసిద్ధత ఉండాలి ఏది పొందడం, అప్పుడు ఖచ్చితంగా అదే వస్తుంది. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందడానికి మనిషి ఎప్పుడు సిద్ధంగా ఉండాలని గురువుగారి ద్వారా తెలుసుకున్నాం కదా. తర్వాత ఇప్పుడు శ్లోకాన్ని ఎవరు చెప్పబోతున్నారో చూద్దాం. ఇప్పుడు శ్లోకాన్ని మీలో ఎవరు చెప్తున్నారమ్మా? నేను. నువ్వు చెప్తావా? అయితే ఇక్కడికి రామ్మా. నీ పేరేంటమ్మా? హరిప్రణవి. హరిప్రణవి, ఇప్పుడు నువ్వు ఏ శ్లోకాన్ని చెప్పబోతున్నావు? 9వ అధ్యాయము 12వ శ్లోకము. సరే చెప్పుము. మోఘాస మోఘ కర్మానో మోఘ జ్ఞాన విచేతస రాక్షసీ మాసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితాః. హరిప్రణవి, శ్లోకాన్ని చాలా చక్కగా చెప్పావు. గురువుగారి ద్వారా అర్థాన్ని సారాంశాన్ని తెలుసుకుందాం. నువ్వు వెళ్ళి కూర్చుంటావా? ధన్యవాదాలు. అమ్మాయి చదివిన శ్లోకం 9వ అధ్యాయం రాజవిద్య రాజగుహ్య యోగంలో. ఇందులో రాజవిద్య అంటే అధ్యాత్మ విద్య, దానికి సంబంధించిన రహస్య విషయాలు చెబుతా. మనకి జ్ఞానుల విషయంలో పెద్దవాళ్ళ విషయంలో ఉండే ఒక సందేహానికి ఇందులో సమాధానం చెబుతున్నాడు. మనకి లోకంలో చూస్తే ఈ మోసాలు, కుంభకోణాలు, మాయలు లాంటి వార్తలు పత్రికల్లో వచ్చినప్పుడు కొంతమంది మహానుభావులైన వాళ్ళు కూడా తప్పులు చేసినట్టు, ఘోరాలు నేరాలు చేసినట్టు బయటపడితే మనకి ఎలా ఉంటుంది అసలు మనస్సు? ఏంటిది ఆయన అంతటా ఆయన ఎలా ప్రవర్తించడం ఏమిటి? ఎందుకంటే ఆయన గొప్పగా నమ్మాం మనం, ఆయన గురువుగా నమ్మాము, ఆయన మోసం చేసేటది వచ్చింది నిజమే, మరి అబద్ధం కూడా ఏం కాదు, ఎవరో కల్పించింది కాదు, తెలుస్తోంది.
స్పష్టంగా, అంతే కదా. అప్పుడు ఒకసారి మన మనస్సు ఏమైపోతుంది, ఏమైపోతుంది, ఆ గురువు మీద అనుమానం వస్తే తప్పు లేదమ్మా, ఆ కర్మ ఆయన అనుభవిస్తాడు, తప్పు చేశాడు. ఆ గురువు ఏ జ్ఞానాన్ని బోధించాడో ఆ జ్ఞానం మీద కూడా అనుమానం వస్తుంది మనకి. దానికి సమాధానమే ఈ శ్లోకం. మోఘాశ మోఘ కర్మాణో మోఘ జ్ఞానావిచేత సహ రాక్షసీం అసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితాః. వ్యాసుడు 107 శ్లోకాల భారతం రచించాడు. ఎంత శ్లోకాల లెక్క? 107 హిందూ ధర్మానికి సంబంధించిన గ్రంథాల్లో ఏ గ్రంథంలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయో మీకు లెక్క ఉండాలి. తెలుగు భారతం ఉంది, నన్నయా తెక్కనా ఎర్రా ప్రకటించింది 21,697 గజ్యపద్యాలు. వ్యాసుడు 107 శ్లోకాల భారతాన్ని రాశాక మధ్యలో ఒకచోట ముఖ్యమైన సందర్భంలో ఓ మాట అంటాడు. అయ్యా, లోకానికి నేను ఒకటి చెప్పదలుచుకున్నాను, మేము చెప్పినట్టు చేయండి, మేము చేసినట్టు చేయకండి అన్నాడు. ఎంత ఆశ్చర్యకరమైన మాట ఉంది, మేము చెప్పినట్టు చేయండి, మేము చేసినట్టు చేయకండి అన్నాడు ఆయన. ఎందుకని, వ్యాసుడు తప్పు చేస్తాడా? ఏం మేము ఏదైనా మా కర్మకాలి బుద్ధి ఏదైనా తేడా వచ్చి తప్పులు చేసి ఉండొచ్చు, అవన్నీ మీరు ఆదర్శంగా తీసుకోకండి. కానీ మేము మంచి మాటలు చెబుతాం, మేము తప్పు చేయమని చెప్పం. తప్పు చేసేవాడు కూడా తప్పు చేయమని చెప్పడమ్మా. దుర్వ్యసనాలకులో నేను తండ్రి కూడా కొడుకు ఏం చెబుతాడు, ఒరే నేను పాడైపోయానరా, నువ్వేనా తినగా ఉండరా అంటాడు. నాకంటే నువ్వు ఎక్కువ పాడైపో, ఏ పరాక్రమం ఏమిటి ఏమైనా ఇది అని అండవు, అంతే కదా. అలాగ మనం పెద్దవాళ్ళు ఏదైనా పొరపాటు జరిగితే ఏదైనా వస్తే వాళ్ళ గురించి ఆ ఉదాహరణ మనం తీసుకోకూడదు. అందుకే ఇక్కడ చెబుతున్నారు స్పష్టంగా, కొంతమంది ఎలా ఉంటారు అంటే జ్ఞానం ఉంటుంది, గొప్ప మనస్తత్వం ఉంటుంది, పాండిత్యం ఉంటుంది, కానీ మోఘజ్ఞాన వాళ్ళ జ్ఞానం అంతా వృధా, మోఘ కర్మాణక వాళ్ళు యజ్ఞయాగాదులు చేసిన వృధా, మోఘాశ వాళ్ళ కోరికలన్నీ వృధా, మోఘజ్ఞాన వాళ్ళ జ్ఞానం అంతా వృధా, విచేత సఖ వాళ్ళ మనస్సు అంతా చంచలంగా ఉంటుంది ఎంతసేపు. ఎందుకుంటుందట? రాక్షసీం అసురీం చైవ ప్రకృతి మోహినీం శ్రుతాక. వాళ్ళు ఆశ్రయించిన శరీరం రాక్షస శరీరం, ఆసుర శరీరం, అది మోహినీం ప్రకృతి, మోహింపజేసే ప్రకృతిని ఆశ్రయించారు వాళ్ళు, అందువల్ల అది పాడైపోతుంది. అంటే మంచి పాలు పెరుగు లాంటి పదార్థాలు ఉన్నాయి, మాకు చాలా బాగున్నాయి, రేకు డబ్బాలో పోసేవాళ్ళు, తుప్పట్టేసిన డబ్బాలో ఏమవుతాయి, పాలు తగ్గుతావు నువ్వు. ఇంకా పాలు మంచివే కదా, కానీ తుప్పట్టుపోయిన గిన్నెలో పోసావు నువ్వు, పాడైపోతాయి. అంచేత మనిషి లోపల జ్ఞాని, గొప్ప వేదాంతి, శాస్త్రాలు చదువుకున్నాడు, తపస్సు కూడా చేశాడు, కానీ రాక్షస దేహాన్ని ఆశ్రయించాడు. దున్నపోతు శరీరంలో ఎంత గొప్ప జీవుడు వచ్చున్నా దున్నపోతులాగే ఉంటాడు, ఇంకోలా ఉండలేడు, అంతే కదా. కాకపోతే ఎవరైనా మహా తపస్వి అతని నుంచి ఆ దున్నపోతు లక్షణాన్ని వేరు చేయగలిగితే వాడు వేదాంతం చెబుతాడు, మామూలు వాళ్ళు ఎవరు చెప్పలేరు. ఇంకా ఉదాహరణకి లెక్క మీకు రావణాసురుడు, రావణాసురుడు చనిపోతే మండోదరి దేవి ఏడుస్తుంది, భర్త చనిపోతే మరి భార్యకి దుఃఖంగానే ఉంటుంది కదా. చిత్రంగా ఎంత విచిత్రంగా బాధపడుతుందంటే ఆ మహాసాధ్వి, సీతాదేవి ఎంత గొప్పదో మండోదరి అంత గొప్పది, సందేహం ఏమీ లేదు. వాల్మీకి మహర్షి ఇద్దరిని సమానంగా చిత్రించాడు. ఎందుకంటే ఉందంటే రావణాసురుడిని చంపేగానే ఎవరన్నా ఏమంటారు, చంపిన రాముడి మీద కోపం ఉంటుంది కదా, పైగా మండోదరి మహాసాధ్వి, ఆవిడ శపించగలదు రాముడు, రాముడు వంశం నాశనం అయిపోవాలంటే అయిపోతుందమ్మా. గాంధారంది 100 మంది కొడుకులు చనిపోతే పాండవులను అన్న మానేసి కుష్ఠుండంది, నీ వంశ నాశనం అయిపోతుంది, నువ్వు కూడా దుర్యోధనులాగే దిక్కుమాలిన మరణాన్ని పొందుతావు. పరమాత్మ దాన్ని కూడా పొందాడు, దృక్షుని యొక్క జీవితంలో దౌర్భాగ్యం అది పొందాడు. ఆయన వంశమంతా 80 కొడుకుల్లో 72 చనిపోయారు ఆయన కళ్ళ ముందే, పైగా దుర్వ్యసనాల పాలై, మోహాల పాలై. ఇదంతా గాంధారి శాపం వల్ల జరిగింది. మరి మండోదరు కూడా శపించుంటే అలాగే జరిగేది, కానీ గాంధారి కంటే మండోదరు చాలా గొప్పది. ఆవిడేమనుకుందంటే వీడు చనిపోవడానికి వాడు అజ్ఞానం కారణంగానే, రాముడు ఎందుకు కారణం, అంతే కదా. మరి ఆయన భార్యను ఎత్తుకొస్తే ఊరుకుంటాడు ఆయన. అందుకని ఇంద్రజాని పురా జిత్వా జితం త్రిభువనం త్వయ స్మరద్భిరివత ద్వైరం ఇంద్రియైరేవ నిర్జిత అని ఆశ్చర్యకరంగా మాట్లాడుతుంది ఆ ఎల్లారు. రావణ, నీ చావుకు నేను ఎవరిని నిందించట్లేదయ్యా, నాకు భర్తవైనా సరే. నువ్వు ఇదివరకు మహాతపస్సులు చేసావు, గొప్ప జ్ఞానం పొందావు, గొప్ప యజ్ఞయాగాదులు చేసావు, ఏం ఉపయోగం? అప్పుడు ఇంద్రియాలు నిగ్రహించుకున్నావు, అంతే కదా, పంచేంద్రియాలను నిగ్రహించుకున్నావు, ఏ వ్యామోహానికి లోను కాల. నీ తపస్సులకు మంచి బ్రహ్మదేవుడు మొదలైన వాళ్ళంతా వరాలు ఇచ్చారు, వరాలు ఇచ్చాక ఏం చేసావు, ఏ ఇంద్రియాలను నువ్వు జయించావు, ఆ ఇంద్రియాలకే నువ్వు లొంగిపోయావు. ఏమైంది, మనం జయించిన వాళ్ళకి మనం లొంగిపోతే అర్థమైంది. ఇంకా 10 కొడుకుంటాడు, తండ్రికి భయపడుతూ ఉంటాడు, వాడికి 20 వచ్చేసరికి తండ్రి భయపడుతూ ఉంటాడు, జరిగేది అది. అలాగ సరిగ్గా మనం ఇంద్రియ నిగ్రహం లేకపోతే ఎలా ఉంటుంది అంటే, మనం ఏ ఇంద్రియాలను జయించామో ఆ ఇంద్రియాల చేతిలోనే మనం ఓడిపోతాం. నీ ఇంద్రియ వ్యామోహం కారణంగా నువ్వు సీతాదేవిని చూసి మోహించావు, కానీ ఆవిడ నాకంటే ఏమైనా అందమైంది, ఆవిడ సవాల్ చేస్తుందమ్మా, సీతాదేవి నాకంటే ఎందులో గొప్ప, నువ్వు ఏం చూసి వ్యామోహంలో పడ్డావు, వాడి బుద్ధి అటువంటిది ఆవిడేం చేస్తుంది.
అంచేత ఎప్పుడు ఎంత పెద్దవాళ్ళమైనా ఎంత జ్ఞానం పొందినా ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చినా ఆత్మ పరిశీలన నిరంతరం చేసుకుంటూ ఉండాలి, లేకపోతే రాక్షస శరీరం ఆశ్రయించినట్టే లెక్క. అంతేగాని ఈయన గొప్ప జ్ఞాని కాబట్టి ఈయన ఎప్పుడు తప్పు చేయడు అని అనుకోకూడదు, ఎప్పుడు అప్పుడు బయటపడిపోవచ్చు, అది మనం జాగ్రత్తగా ఉండాలి. ఇంద్రియ నిగ్రహం లేకపోతే ఎంతటి జ్ఞాని అయినా పతనం చెందుతాడని గురువుగారి ద్వారా తెలుసుకున్నాం కదా. తర్వాత ఇప్పుడు శ్లోకాన్ని ఎవరు చెప్పబోతున్నారో చూద్దాం. ఇప్పుడు మీలో శ్లోకాన్ని ఎవరు చెప్తున్నారమ్మా? నేను. నువ్వు చెప్తావా? అయితే అక్కడికి రామా. నీ పేరేంటమ్మా? హేమ వెంకటనారాయణ. వెంకటనారాయణ, నువ్వు ఇప్పుడు ఏ శ్లోకాన్ని చెప్పబోతున్నావు? నేను 2వ అధ్యాయముకు సాంఖ్యయోగం నుండి 56వ శ్లోకాన్ని పారాయణం చేస్తున్నాను. 2వ అధ్యాయం నుండి 56వ శ్లోకం, మరి చెప్తావా? దుఃఖేష్వను ద్విగ్నమనాః దుఃఖేష్వను ద్విగ్నమనాః సుఖేషు విగత స్పృహః వితరాగ భయ క్రోధః స్థితదీర్ముని రుచ్యతే. హేమ వెంకట్, శ్లోకాన్ని చాలా బాగా చెప్పావు. గురువుగారి ద్వారా అర్థాన్ని అంతరార్థాన్ని తెలుసుకుందామా? అబ్బాయి చదివిన శ్లోకం 2వ అధ్యాయం సాంఖ్యయోగంలో చాలా విశిష్టమైంది. మన మనస్సుని స్థిరంగా ఉంచుకోవాలి అంటే ఎలా ఉండాలి, అభ్యాసం ఎలా చేయాలి అని చెబుతున్నారు. దుఃఖేష్వనుద్విగ్నమనాక సుఖేషు విగత స్పృహ వితరాగ భయక్రోధక స్థితధీర్ముని రుచ్యతి. ముని 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 అంటారు కదా అందరూ, వశిష్ఠ ముని, విశ్వామిత్రుడు ముని, అగస్త్యుడు ముని. ఏమిటి ముని? ముని అంటే ఏమిటి? ముని ఏం చేస్తాడు? తపస్సు చేస్తాడు. మునులకు సంసారాలు ఉంటాయా చెప్పండి, పర్వాలి మీ అభిప్రాయం ఏమిటి చెప్పడం, తప్పైనా పర్వాలేదు చెప్పాలి. ముందు మునులకు సంసారాలు ఉంటాయా ఉండవా? చాలా వరకు లేదు. చాలా వరకు ఉండవు, కానీ ఇది చాలా వరకు పొరపాటు. మునులకు ఉన్నాయి, చాలా వరకు ఉన్నాయి. కొంతమంది లేదేమో కానీ వశిష్ఠుడికి సంసారం ఉంది, విశ్వామిత్రుడికి రాజ్యమే ఉంది వదిలేశాడు, కానీ అగస్త్యుడికి సంసారం ఉంది, అత్రి మహర్షికి సంసారం ఉంది. సాధారణంగా మనం మునులు అని చెప్పుకుంటున్న వాళ్ళలో పెళ్లి కాని వాళ్ళు చాలా తక్కువ, కొంతమంది ఉన్నారు. అష్టావక్రుడు వాళ్ళు కొద్దిమంది ఉన్నారు. అష్టవక్రుడు కూడా పెళ్ళి అయింది, సుప్రభావుడు భార్య పేరు. అది పెళ్ళి అవ్వడం కాకపోవడం, సంసారం, ఉద్యోగాలు చేయడం, రాజ్యం చేయడం, ఇది ఏది ప్రశ్న కాదు. మునే కర్మ మౌనం. ఆ ముని ఆశ్రమంలో ఉన్నవాడు, ముని దీక్షలో ఉన్నవాడు ఎక్కువ మౌనంగా ఉంటాడు, అంటే అవసరమైందే మాట్లాడతాడు. అదే లెక్క. అందుకే స్థితధీహి ముని రుచ్యతి. ముని అంటే ఎలా ఉంటాడు అంటే స్థితధీహి, ధీహి అంటే బుద్ధి, స్థితధీహి ఆయన ఆయన బుద్ధి ఆయన చేతుల్లో ఉంటుంది. అంటే ఆయన ఏం ఆలోచించమంటే అదే ఆలోచిస్తుంది, ఎక్కడ ఆపేయమంటే అక్కడ ఆపేస్తుంది. ఇలా ఉండడం చాలా కష్టం, కానీ అభ్యాసం వల్ల సాధ్యం. ఎలా ఉండొచ్చో చెబుతున్నాడు అక్కడ. దుఃఖేషు అనుద్విగ్నమనాక సుఖేషు విగత స్పృహ. దుఃఖం వచ్చినప్పుడు ఊరికే ఆందోళన చెందకయ్యా అర్జున, మునులే ఉండాలంటే దుఃఖం వచ్చినప్పుడు ఆందోళన చెందకూడదు. అలాగే సుఖేషు విగత స్పృహ మనం అంటాం, దుఃఖం అప్పచ్చినప్పుడు ఆందోళన చెందద్దంటే ఎలా కుదురుతుంది? అసలు మానవ జీవితంలో దుఃఖమే ఎక్కువ సుఖం కంటే. ఎందుకంటే 100 సుఖాల మధ్యలో మనం ఉన్నా సరే ఒక దుఃఖవార్త తెలిసిందంటే ఈ 100 సుఖాలు తుడిచిపెట్టుకుపోతే గమనించండి, అంతేనా? కానీ ఆశ్చర్యం ఏంటంటే ఒక భయంకరమైన దుఃఖంలో మనం ఉన్నప్పుడు 100 శుభవార్తలు తెలిసినా ఈ దుఃఖం పోదమ్మా, ఇది ఇలాగే ఉంటుంది. ఒక ఇంట్లో ఎవరికో ఏదో ప్రమాదం జరిగింది, తల్లి ఓ తలడిల్లిపోతుంది, అప్పుడేను ఓ చిన్న పిల్లకి అమ్మా మన అమ్మాయికి స్టేట్ ర్యాంక్ వచ్చిందని చెబితే ఊరుకోవే అనే కాలు విరిగి మనం ఎడుతుంటే ఎక్కడ ఉంటుంది వెంటనే. మరి అదేమిటమ్మా, అంతకుముందు ఆ స్టేట్ ర్యాంక్ రావాలని తల్లి తపస్సు చేసి ఉండొచ్చుగా, ఇప్పుడు సంతోషించచ్చు. కానీ ఒక కొడుక్కి కారు విరిగింది, వాడు ఇలా అయిపోయాడు చిన్న వయసులో అన్న దుఃఖంలో ఉన్న తల్లికి ఈ అమ్మాయికి రాష్ట్రంలో ప్రథమ స్థానం రావడం అనేది గొప్ప విషయం కాదు. ఇది లేకపోతే అది బాగానే ఉంటుంది. అంటే దుఃఖం నుంచి సుఖం దూరం చేయలేదు మనం, కానీ సుఖం నుంచి దుఃఖం చేయలేదు, దూరం చేయగలుగుతాం. అందువల్ల జీవితంలో దేని ప్రభావం ఎక్కువ? దుఃఖం ప్రభావమే ఎక్కువ. అందుకే బుద్ధుడు కోరి జీవితం దుఃఖమయ్యేవాడు. ఆ దుఃఖం మనకి అంటకుండా ఉండాలి అంటే, ఆందోళన చెందకుండా ఉండాలంటే ఏం చేయాలి తెలుసు? అది 2వ పదంలో చెబుతున్నాడు. సుఖేషు విగత స్పృహ. సుఖం వచ్చినప్పుడు కూడా ఊరికే గంతు లేకు, మామూలుగా ఉండమని చెప్పాడు. అంటే ఇది లేకుండా మామూలుగా అమ్మాయికి ఏదో ఉన్నత స్థానం వచ్చిందనుకో, ఈ తల్లి కానీ తండ్రి కానీ అమ్మాయి కానీ పెద్దగా గంతు లేకుండా, బాగుందమ్మా చక్కగా చదువుకున్నా వచ్చింది, కాస్త 2 రోజులు విశ్రాంతి తీసుకోవే, ఏదైనా సినిమా కడదామా అని చెప్పి కాస్త కాలక్షేపం చేసి సరిపోతున్నప్ప, మా అమ్మాయికి వచ్చింది, మా అమ్మాయికి వచ్చిందని వెంటనే పత్రికల వాళ్ళని పిలిచేసి హడావుడు చేసేసి బంధువులందరికీ ఫోన్లు చేసేసి రాదేమో అనుకున్నాను, అన్నవరం మొక్కేశాను, సింహాచలం మొక్కేశాను, ఎన్ని మొక్కేసిందో ఇవి ర్యాంకు కోసం.
ఇంతంత హడావుడు చేసిందనుకో, ఈ తల్లిగాన తండ్రిగాని ఎవరన్నా రేపు పొద్దున అమ్మాయి విషయంలో ఏదైనా దుఃఖవార్త వచ్చరికి అంతగానో తలడెళ్ళిపోతారు కదా. ఈ సుఖం విషయంలో హడావుడు చేయకుండా ఉంటే దుఃఖం విషయంలో కూడా మామూలుగానే ఉంటాం. అది నేర్చుకోవాలి మనసు. వీత రాగ భయ క్రోధగా, రాగం అంటే ఇష్టం, భయం అంటే భయం, క్రోధం అంటే కోపం. వీటిని వీత అంటే విడిచిపెట్టాలి. అంటే ఆలోచనని ఆ భయం మీదకి, ఆ కోపం మీదకి, ఆ ఇష్టం మీదకి వెళ్లకుండా చూడాలి. మనం ఎక్కడో దారిలో వస్తూ వస్తూ పాము చూసామమ్మా, ఆ పక్కనే ఆ తుప్పల్లోంచి ఇలా ఇలా పడగాడించింది. అప్పుడు కంగారు పడకనే దాన్ని చూసావు, కాసేపు ఒళ్ళు జరదరించింది, వదిలేయాలి అక్కడ విషయాన్ని. ఇక ఇంటికి వచ్చాక కూడా మంచమే పడుకుని అస్తమానం ఈ అని ఆలోచించ, ఇదే వీత అంటే ఇదే వీత కాదు. మనం భీత అయిపోయా ఇక్కడ ఇంటికి వచ్చి ఎవరన్నా రాగానే అను బాగున్నావా అంటే ఇందాక ఇదేనా, ఇంకా తెల్లవారులు ఇదేనా, 10 రోజులైనా ఇదేనా, ఆ పాము నేను వదలలే, ఆ పాము వదిలిపోయింది, మనం వదలలేదు పాముని. ఇక్కడ భౌతికంగా వస్తువు మన ఎదురుగా లేనప్పుడు అది పాము అయినా సరే సింహం అయినా సరే అది వెళ్ళిపోయింది, మళ్ళీ ఇక్కడికి వస్తుందని ఏం లేదు. భయం వదిలే, ఎందుకు దాని గురించి ఆలోచిస్తావు? వదిలేయడం అంటే ఆలోచన వదిలేయడం. కోపం వచ్చింది ఎవరి మీద మంచిది, కోప్పడు, వేసేయి, మాటేస్తావో తోటేస్తావో వేసేయి, గొడవలేదు, తర్వాత ఇంకూరుకో. ఇందాక వేసాను ఒకటి రేవి పెట్టాను, ఈ చిటికలు వద్దు ఇంకా, ఇదే ఓవర్ యాక్షన్. మళ్ళీ వీడి దగ్గర ఎందుకండి, అయిపోయింది కదా గొడవ, ఎక్కడిదక్కడ వదిలేయి, కోపం వదిలేయి, భయం వదిలేయి, ఇష్టం కూడా వదిలేయి. నాకు అది అంటే చాలా ఇష్టం, లేకపోతే నేను ఉండలేను అంత అక్కర్లేదు, లేకపోయినా కూడా ఉండాలి. అప్పుడు స్థితధీర్ మునిరుచ్యతి, ఇష్టానికి అతీతంగా, భయానికి అతీతంగా, క్రోధానికి అతీతంగా మనస్సును నిరంతరం భగవత్స్మరణలో కనుక ఉంచగలిగితే మనం కూడా ముని కాగలం, వశిష్ఠుడంతా, అత్రి అంతా, అగస్త్యుడంతా మనం కూడా కాగలం. అంత గొప్ప శాస్త్రం భగవద్గీత. మనస్సుని నిగ్రహించుకోవాలంటే ఎలాంటి అభ్యాసం చేయాలో గురువుగారి ద్వారా చాలా చక్కగా తెలుసుకున్నాం కదా. ఈనాటి ఈ కార్యక్రమంలో ఇంతటి గొప్ప విషయాలు మనకు తెలియజేసినటువంటి గురువుగారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుందాం. గురువుగారు చాలా చక్కటి విషయాలు మాకు తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. గురువుగారు, ఎంతటి జ్ఞానులైనా, పండితులైనా, విద్యావంతులైనా, నాయకులైనా, సంస్కర్తలైనా ఎందుకు పతనం చెందుతున్నారు, దానికి కారణమైన మనస్సును ఎలా నిగ్రహించుకోవాలో తెలియజేసేది భగవద్గీత, అదే బాల వికాసం. భగవద్గీత శ్లోకాలు పిల్లల భవిష్యత్తు నిర్మాణానికి ఎంతగానో ఉపయోగపడతాయని ఆశిస్తూ తరువాయి భాగంలో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.